హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు జిఎన్ఎన్. ఒకరేమో యాక్టింగ్లో బెస్ట్, మరొకరేమో గ్లామర్లో గ్రేట్. ఈ ఇద్దరి భామల్లో ఎవరిని చూడాలన్నది ఇప్పుడు ప్రేక్షకులకు పజిల్గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటో క్లియర్గా చెప్పు బాసు అంటే నేచురల్ స్టార్ నాని అప్కమింగ్ సినిమా గురించి చెప్పుకొచ్చారు. రాహుల్ డైరెక్షన్లో నాని హీరోగా చేస్తున్న శామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్గా నిన్నటి వరకు సాయి పల్లవిని అనుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మడితో పాటు కన్నడ బ్యూటీ రష్మికిని కూడా తీసుకోబోతున్నారట. మే నుంచి సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ లెక్కన చూసుకుంటే రష్మిక సెకండ్ హీరోయిన్ అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉన్న రష్మిక నాని శామ్ సింగరాయ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తుందా అన్నది డౌట్ ఏనంటున్నారు సినీ జనం. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా చేస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటించబోతుందని టాక్. ఇలా వరుస సినిమాలతో ఈ కన్నడ బ్యూటీ బిజీగా ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎన్ఎన్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మీ అందరికీ దగ్గరగా ఉంటుంది, మీ మనసులకు దగ్గరగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్.